अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव सांबसदाशिव 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 सांबशिव కటకరక్షకుడైన కాలభైరవునకు ప్రకట పాతాళ భైరవుడు సాటి. అక్కడ వారణాసి క్షేత్రంలో కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా కాశీపట్టణంలోకి ఎవరూ ప్రవేశించలేరు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా ఎవరూ నివాసం చేయలేరు. ఆ కాలభైరవుడికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఎన్ని రూపాలు. ఆ రూపాలలో ఆయన భూమ్యాకాశముల మధ్య అంతా కూడా పరివ్యాప్తమై ఉంటాడు అని. వీరభద్రుడు ఒకడు, కాలభైరవుడు ఒకడు, వీళ్ళందరివి కూడా పరమాద్భుతమైనటువంటి రూపాలు. అందులో కాలభైరవుడు అన్న మాటకు అర్థం యమధర్మరాజుని కూడా ఆయన శాసనం చేస్తాడు. అంత శక్తి కలిగినటువంటి వాడు. శివుని యొక్క అవతారాల్లో ఒకటి కాలభైరవ స్వరూపం. అటువంటి కాలభైరవ స్వరూపం కుక్కని వాహనంగా చేసుకుని ఉంటుంది. భై అనేటటువంటి రవం కుక్క కలిగి ఉంటుంది. అందుకే అది చీకట్లో మృత్యువుని పసిగడుతుంది. కాలభైరవుణ్ణి స్తోత్రం చేస్తే ఆయన జ్ఞానము వైరాగ్యము మోక్షము అనుగ్రహిస్తాడు. అందుకే జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం కోపశోపదైన్య లోభ కోపతాపనాశనం కాలభైరవంగ్రి సన్నిధింద్రుభం అంటారు. ఆయన యొక్క పాదములను పట్టుకున్నవాడికి కోపము శోకము తాపము దైన్యము మోహము వీటన్నిటినీ కూడా పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు కాలభైరవుడు. అటువంటి కాలభైరవుడు కాశీపట్టణానికి రక్షకుడు. దక్షారామం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రకట పాతాళ భైరవుడు సాటి. కాలభైరవుడు అక్కడ అనుమతినిస్తాడు. దక్షారామం దగ్గరికి వచ్చేటప్పటికి పాతాళ భైరవుడు అన్న పేరుతో రక్షకుడుగా ఉంటాడు. పైగా దుర్గమ్మ యొక్క అంశ గోగులమ్మ దక్షారామానికి క్షేత్రపాలక స్వరూపంగా ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టే ఎంతటి భయంకరములైన ఉపద్రవములను తొలగించగలిగినటువంటి శక్తి స్వరూపంగా ఆ దుర్గమ్మ కీర్తింపబడుతోంది. ఆమెయే గోగులమ్మగా ఉంది, దక్షారామంలో స్థానికంగా గ్రామదేవతగా ఉంది అని చెప్తారు. ఆ తల్లి అనుగ్రహ విశేషం అటువంటిది. ఈ పాతాళ భైరవుడు దక్షారామ క్షేత్రంలో ఇంకొక విశేషమైనటువంటి కృత్యాన్ని నిర్వహిస్తాడు. శంకరుడు ఎప్పుడైనా ఊరిరిగింపుగా బయటికి వస్తే దక్షారామ క్షేత్రంలో రెండు ఉత్సవాలు చాలా ప్రఖ్యాతి. ఒకటి కళ్యాణం, రెండు జ్వాలాతోరణం. శంకరుడు ఎప్పుడైనా ఊరిరిగింపుగా వాహనం మీద కానీ పల్లకీలో కానీ బయటికి వచ్చాడనుకోండి, పాతాళ భైరవుడు బంగారు దండాన్ని చేత్తో పట్టుకుని జనాన్ని పక్కకి తొలగమని శాసనం చేస్తాడట. కాబట్టి అక్కడ కాలభైరవుడు కాపు కాస్తాడు, ఇక్కడ పాతాళ భైరవుడు కాపు కాస్తాడు. కటకరక్షకుడైన కాలభైరవునకు ప్రకట పాతాళ భైరవుడు సాటి. విశ్వాధిపతి అయిన విశ్వనాయకునకు భీమనాధీశ్వర స్వామి సాటి. అక్కడ కాశీపట్టణంలో విశ్వమునకంతటికీ కూడా అధిపతి అయినటువంటి విశ్వనాథుడు ఉంటాడు. ఆ విశ్వనాథుడే దక్షారామం వచ్చేటప్పటికీ భీమనాధీశ్వర స్వామి సాటి భీమనాథుడన్న పేరుతో అదే శంకరుడు ఈ క్షేత్రంలో ఉన్నాడు. మోక్ష విభవంబునకు సాటి మోక్షలక్ష్మి. అక్కడ ఎలా మోక్షం దొరుకుతుందో దక్షారామ క్షేత్రంలో అలాగే మోక్షం దొరుకుతోంది. అలాగే భోగ విభవంబునకు సాటి భోగమహిమ. కాశీపట్టణంలో ఇంకా అంత భోగం దొరుకుతుందని చెప్పడం కష్టం. కానీ దక్షారామంలో మాత్రం భోగం మాటకు వచ్చేటప్పటికీ ఇక్కడ వచ్చేటటువంటి ఇబ్బందులను కూడా తొలగించడానికి భీమనాథుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే వారణాసికిని శ్రీదక్షవాటమునకు తారతమ్యంబు నెంచంగ ధర్మమగునే. అసలు దక్షిణ కాశీ అని పేరుకి అంటున్నామంతే, కానీ యథార్థమునకు కాశీపట్టణానికి దక్షిణ కాశీ అని కీర్తింపబడేటటువంటి దక్షారామానికి భేదమును మనసులో ఊహ చెయ్యవద్దు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.